అందరికీ హాయ్ అండి. ఇవి 18 రోజుల పుచ్చు మొక్కలు. వీటికి ఈరోజు పురుగు మందు కొట్టాము. ఏం మందు కొట్టామో వీడియోలో చూద్దాం. మొక్కలైతే ఇలా ఉన్నాయండి. 18 రోజులకి ఈ సైజులో ఉన్నాయి. పురుగు మందులు, వాటి ఉపయోగాలు. ఇది బీఏఎస్ఎఫ్ కంపెనీదండి, సుగుణం. ఇది తెగులు మందు. పండాకది రాకుండా తెగులుకు బాగా పనిచేస్తుంది ఈ మందు. పూసలు పూసలుగా ఉంటుంది, ఎక్కువసేపు కరుగుద్దండి. కరగబెట్టుకొని పోసుకోవాలా. ఈ మందు వచ్చి గార్డ్ అండి, కోరమండల్ కంపెనీది. ఇది పురుగు మందు. డ్రమ్ముకు 200 ml వేసాము. ఈ మందు వచ్చి ఎక్స్ట్రామి ప్రైడు. ఒక డ్రమ్ముకు వచ్చి 200 grams వేసామండి. ఇది దోమకు పనిచేస్తుంది, దోమ మందు. ఈ మందు 200 grams వేసి డ్రమ్ములో నీళ్లు బాగా కలుపుకోవాలి. మందులు ఉపయోగాలన్నీ వివరంగా చెప్పామండి. ఇవి 18 రోజుల పుచ్చు మొక్కలకి మేము వేసే మందులు. మందులన్నీ డ్రమ్ములో పోసి కలుపుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చిన్న మొక్కలు ఎవరైనా కొత్తగా వేసుకునే వాళ్ళు ఈ మందులు వాడుకోవచ్చండి. పురుగుకి, దోమకి బాగా పనిచేస్తాయంట. మందులన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని స్ప్రే చేసుకోవటమేనండి. ప్రతి ఒక్కటి మేము వీడియో రూపంగా క్లియర్గా చూపించామండి. ఇలా ప్రతి ఒక్కటి మొక్క మొక్కకి చూపించుకుంటా స్ప్రే చేయటమేను. ఈరోజు ఈ మొక్కలకి డ్రిప్లో ఎరువిస్తున్నారండి. ఏం ఎరువు ఇచ్చారో వీడియోలో చూద్దాం. ఇది తయారు చేసి 5 రోజులైందండి. బెల్లం ఎరువు 5 kgs బెల్లము, 1 గోతం మేక ఎరువు అండి. 5 రోజులు నానబెట్టాము. ఈరోజు ట్రిప్లో ఇస్తున్నారు 18 రోజుల మొక్కలకి. 5 రోజులు నానిన తర్వాత దీంట్లో బుడగలు కూడా వస్తున్నాయండి. 5 రోజులు నానిన తర్వాత మొక్కలకి ఇస్తే బాగా మొక్కలు ఎదుగుతాయి అంటండి. ఇది వెంచూరియాతో ఎక్కిస్తున్నారు. ఇది ఎలా తయారు చేశామో మొత్తం మొన్నటి వీడియోలో క్లియర్గా చూపించామండి. వీడియో ఎవరైనా చూడని వారు చూడొచ్చండి. వెంచూరియాతో ఎక్కిస్తున్నారండి. ఇక్కడ రియల్ సౌండ్ మీరు కూడా వినొచ్చు. ఎరువు ఎక్కించిన తర్వాత దీని నిండా నీళ్ళు నింపి పెట్టామండి. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఈ నీళ్లు మొక్కలకి ఇస్తారంట. 2 రోజులు నాననివ్వాలండి మళ్ళీ ఈ గోతాన్ని. ఇలా 2 డ్రమ్ములు ఎక్కించేసామండి 6 ఎకరాలకి. ఈరోజు 60 రోజుల పుచ్చు మొక్కలకి మందు కొట్టామండి, కాయ మీద పురుగు నాకుండా. ఈ చేను నాటి 60 రోజులండి. 60 రోజులకి కాయలు ఈ సైజులో ఉండయండి. వీటి మీద పురుగు నాకుండా మందులు కొట్టాము. మందులు, వాటి ఉపయోగాలు అన్నీ చెప్తారండి. కాయలైతే ఈ సైజులో ఉండయి. 60 రోజులకి అక్కడక్కడ చూపించానండి. ఇవి 60 రోజుల కాయలండి. 62 రోజుల కాయలు కూడా కోతకి సిద్ధంగా ఉందండి. 8 ఎకరాల చేను. ఇవి 60 రోజులు. వీటి మీద పురుగు నాకుండా ఈరోజు మందులు కొట్టామండి. కొనుక్కునేవారు మమ్మల్ని సంప్రదించవచ్చు. కాయలైతే ఈ సైజులో ఉండయండి. ఈరోజు పురుగు మందులు, వాటి ఉపయోగాలు అన్నీ చెప్తారండి. కాయలైతే ఈ సైజులో ఉన్నాయి. రోజు తోట అండి ఇది. కస్టోడియా డ్రమ్ముకు 1.5 లీటర్ కాడికి వేస్తున్నాము. తెగుళ్ళు రాకుండా పనిచేస్తుంది ఈ మందు. డ్రమ్ముకు 1.5 లీటర్ వేసామండి. ఈ యాంపిల్గా వచ్చి డ్రమ్ముకి 150 to 200 ml వేసుకోవచ్చండి. ఇది
బాగా పనిచేస్తుంది, కాయ మీద పురుగు గీరకుండా పనిచేస్తుంది ఇది. డ్రమ్ముకి 150 చేసా. డ్రమ్ము నీళ్ళు వచ్చి 2 ఎకరాలకు వస్తాయి. నల్లికి పనిచేస్తాయి, ఎర్ర నల్లికి, ఎర్ర నల్లి రాకుండా పనిచేస్తుంది. డ్రమ్ముకి ఇది 1.5 లీటర్. ఇది కలుపుకోవాలండి, వాటర్ ముందు కలుపుకునేటట్లు. రోజుల తోటకి పురుగు కాయ మీద పురుగు గీరకుండా, నల్లి పట్టకుండా, తెగుళ్ళు రాకుండా కలిపామండి ఈ మందులు. ఈ మందులు బాగా పనిచేస్తాయండి. మందులు వాటి ఉపయోగాలన్నీ చెప్పామండి. మన వీడియో కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.